తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రచించిన ఆర్టికల్ త్రీ ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఆశించిన దళితుల ఆర్థిక స్వావలంబనను ఆర్థిక ప్రగతిని నిజం చేస్తూ ఆయన స్ఫూర్తిగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంత ఎత్తుగా నిలిపినటువంటి గౌరవ కేసీఆర్ గారికి అందరం కూడా చప్పట్లతో హృదయ చప్పట్లతో అందరం కూడా కరతాల ధ్వనులతో వారికి ధన్యవాదాలని తెలియజేద్దాం వచ్చింది హెలిప్యాడ్ అందరి దృష్టి ఆకాశం వైపే ఆకాశం అంటే అనంతం మన జీవితంలో మన గోల్స్ మన గమ్యాలు మన టార్గెట్ కూడా అనంతంగా పెట్టుకోవాలి ఒక ఉక్కు సంకల్పాన్ని దృఢ సంకల్పాన్ని జ్ఞానంతో దాన్ని సత్యం చేసుకుని సాక్ష అదిగో చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పైన పూల వర్షం ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి వర్షంలో ఉన్న కుటుంబాల్ని తన వేళ్లతో తుడిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం అదిగో అక్కడ పూల వర్షం ఇక్కడ సప్పట్ల వర్షం ప్రతి సామాన్య పౌరుడు ఎవ్రీ సిటిజన్ ఈజ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రాండ్ అకేజన్ ఇక్కడ సభలో ఉన్నవారే కాకుండా మరి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు దేశంలో అంతర్జాతీయంగా ఉన్న అందరూ ఈ పండుగలో పాల్గొంటున్న ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు ఈ పూలవాన మధ్య మన గుండె తడిని ఒక ఆత్మీయపు జడివానగా మార్చి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహావిష్కరణలోని తర్వాతి ఘట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అతిథి షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రివర్యులు కోపల ఈశ్వర్ గారు మరి ఈ నిర్మాణ కార్యక్రమాల్ని పర్యవేక్షించిన రోడ్లు భవనాల శాఖ మధ్యలు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా ఎందరో మంత్రివర్యులు మంత్రివర్గ బృందం అలాగే ప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి గారి వెంట ఈ ఆవిష్కరణలో పాల్గొనేందుకు వెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం మరి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు పెద్దలు ఈ వేదిక సమీపంలో ఉండే కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ప్రకాష్ అంబేద్కర్ గారు మూడు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా మహారాష్ట్ర అకోలా నుండి సేవలు అందించున్నారు అంబేద్కర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బడుగు వర్గాల్ని అణిచివేస్తున్న సందర్భాల్ని దూరం చేయటం కోసం ఎన్నో వేదికలపై ఉపన్యసిస్తూ ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేస్తూ ప్రకాష్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు